కారణ విషయంలో విగానము లేదు అంటే వేరువేరుగా కారణ విషయంలో లేదు కారణ విషయమైనా ఆ సృష్టించబడే ఆకాశలు ఏవైతున్నాయో ఆకాశము ఇత్యాదులు ఏదైతే సృష్టించబడ్డాయో ఆ క్రమాదుల్లో భేదాన్ని బట్టి వేదాంతాల్లో ఆకాశ విషయంలో వేరువేరుగా చెబుతూ ఉన్నా కూడా స్రష్ట సృష్టికర్త విషయంలో వాడు కారణ బ్రహ్మ ఆ బ్రహ్మకారణమైన విషయంలో విగానము లేదు ఇప్పుడు కార్య విషయమైన కార్య విషయమై అక్కడ విగానం ఉంది ఉన్నా చింత లేదు అనేది హెడ్డింగ్ కార్య విషయంతో విగానం దృశ్యతే కార్య విషయంలో అయితే విగానం కనబడుతుంది వేరు వేరుగా ఉన్నట్టు కనిపిస్తుంది క్వచిత్ ఆకాశాదికా సృష్టి కొన్ని చోట్ల ఆకాశాదమైన సృష్టి కనిపిస్తుంది ఆకాశాధికమైన సృష్టి కొన్ని చోట్ల కనిపిస్తుంది క్వచిత్ తేజ ఆది జాతీయకం కొన్ని చోట్ల తేజస్సు ఇత్యాదులు సృష్టి ఈ విధంగా కనిపిస్తుంది కొన్ని చోట్ల ఏమో ఆకాశం ఇత్యాదులుగా కనిపిస్తుంది ఇంకోచోటేమో తేజస్సు ఇత్యాదిగా కనిపిస్తుంది నచ నార్య విషయ విజాన కారణమని బ్రహ్మా వేదాంతేషు అవగేతం అధిగమ్యమానం అవిక్షి అవివక్షితం భవితుమ్ అర్హతి ఇది వక్తుం శక్యం అతి ప్రసంగా ఇలా ఆకాశాదులు ఆత్మన ఆకాశ సంభూత అని ఆకాశం మొదలుకొని సృష్టి చెప్తుంది ఇంకో దాంట్లో తేజస్సు మొదలుకొని అక్కడి నుంచి సృష్టి చెప్తుంది ఇలా కార్య విషయంలో విధానం ఉన్నంత మాత్రం చేత ఇది కార్యం కదా ఆకాశాదులన్నీ కార్యం కదా వాటిలో వేరువేరుగా ఉన్నంత మాత్రం చేత సర్వ వేదాంతాల్లోని అవగీతంగా అంటే వేరువేరు కానిదిగా సర్వ వేదాంతాల్లోని వేరువేరుగా కానిదానిగా తెలియబడుతున్న కారణమైన బ్రహ్మము ఏదైతుందో ఆ కారణమైన బ్రహ్మము కూడా అవివక్షితం కావచ్చును అది కూడా వేరు వేరు అవ్వచ్చును అని చెప్పడం సత్యం కాదు కారణ విషయంలో చక్కగా ఆ సృష్టికర్త అనే కారణ విషయంలో ఎక్కడ విగానం రావట్లేదు కార్య విషయంలోనే ఇలా అవుతుంది అని అలా చెబితే అతిప్రసంగం వస్తుంది అని అంటే ఒక దాన్ని బట్టి మరొక దాన్ని నిర్ణయిస్తే ఏదైనా నిర్ణయించవచ్చు అనే స్థితి ఏర్పడుతుంది ఒక దాన్ని బట్టి ఇంకో దాన్ని నిర్ణయించు అనుకోండి అప్పుడు ఏదైనా నిర్ణయించవచ్చు అనే స్థితి ఏర్పడుతుంది ఒకదానికి నుంచి ఇంకో దాన్ని నిర్ణయించకూడదు ఇక్కడ ఈ అధ్యాయంలో కార్య విషయమైన విధానానికి సమాధానము చెప్పే కారణమే లేదు కార్య విషయంలో ఎందుకంటే అద్వితీయ బ్రహ్మము జగత్తు జన్మాది కారణమై ఉన్నది జగత్తు యొక్క సృష్టి స్థితి భంగములకి అది అద్వితీయ బ్రహ్మమే కారణమై ఉన్నది అందుచేత శృతులు దానికి సమన్వయం అని సమన్వయీ సమన్వయమై ఉన్నాయని ఈ అధ్యాయం యొక్క అర్థం ఏది కా అద్వై అద్వై బ్రహ్మానికి అదే కార్యము బ్రహ్మజ్ఞాన బ్రహ్మజ్ఞానార్థమైనా కూడా అది మిథ్యచేత జిజ్ఞాసా సూత్రం బ్రహ్మము బ్రహ్మజ్ఞాన ఇది కార్యం ఏదైతే ఉన్నదో కార్యము జ్ఞానం కోసం ఉంది కదా అంటే కార్యం ద్వారా కారణాన్ని తెలుసుకుంటున్నాం ఈ బ్రహ్మజ్ఞానార్థమైనా కూడా ఈ కార్యమనే రూపము మిథ్య కదా తర్వాత చెప్తాడు అందులో మిత్యచేత బ్రహ్మజిజ్ఞాసా సూత్రం ఏదైతే ఉందో బ్రహ్మజిజ్ఞాసా సూత్రం అంటే జన్మాధ్యశ్చయత అని ఈ జన్మాది ఉన్నాయో ఆ జన్మాది సూత్రంలో సూచితమై ఉన్నా కూడా దాని యొక్క విగానం ఉన్నా ఆ జన్మాదుకి విగాన విధానం ఉన్నా అంటే వేరువేరుగా చెబుతున్నా అక్కడ చింత లేదు దీన్ని తెలుసుకోవడానికే ముందున్న భాషవాక్యం వచ్చింది రెండవ అధ్యాయంలో దీని యొక్క విచారం వచ్చిందని దానికి రెండు మూడు ఒకటి భాషల్లో చెప్తాం రెండు మూడు ఒకటి భాషలు చెప్తాం మొత్తానికి ఇక్కడ ఏంటి సృష్టి జరిగే దానిలో విగానమున్న సృష్టికర్త విషయంలో ఏ వేదాంతాల్లో కూడా విగానము లేదు సృష్టికర్త విషయంలో కారణ విషయంలో అని ఒక ఉపనిషత్తు ఎందు చెప్పినటువంటి బ్రహ్మస్వరూపాన్నే మిగతా ఉపనిషత్తుని ఎందుకు కూడా తప్పకుండా అలాగే వర్ణించాయి అలా వర్ణించి జగత్ కారణము బ్రహ్మమే అని చెప్పింది కార్యమైన జగత్తు యొక్క విషయానికి సృష్టి క్రమం ఎందు ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా చెప్పడం అనేది నిజం అంత మాత్రం చేత కారణ విషయం ఎందు శృతి తాత్పర్యము లేదు అని చెప్పడము వీలు కాదయ్యా అలా అలా చెప్పడం అనేది వీలు కాదు ఒక దాన్ని బట్టి ఇంకొక దాన్ని నిర్ణయించకూడదు అలా నిర్ణయించడం అనేది తప్పు స్థితి అవుతుంది అని చెప్పాడు ఇప్పుడు ఈశ్వరుడు జీవుడు అనే దాని గురించి చెబుతున్నాడు వినండి సమాదాస్యతి చ ఆచార్య కార్య విషయమీ విగానం నా వియద శ్రుతే ఇది ఆచ ఆరభ్య కార్య విషయంలో కార్య విషయంలో కార్య విషయంలో ఉన్న విగానానికి కూడా అంటే కార్య విషయంలో ఉన్న వేరు వేరు అని చెప్పడం ఏదైతే ఉందో ఆత్మన ఆకాశ సంభూత తేజోశ్రు వచ్చింది లేకపోతే ప్రాణం నుంచి పుట్టింది ఇలా కార్య విషయంలో విధానం ఉన్నా కూడా ఆచార్యులు అంటే బాధరాయణాచార్యులు నా వేద హే అనే సూత్రంలో బ్రహ్మ ఈ సూత్రంలోని ఈ బ్రహ్మసూత్రాల్లోనే రెండు మూడు ఒకటి అక్కడ ప్రారంభించి సమాధానం అక్కడ చెప్పబోతున్నాడు అంటున్నారు శంకరాచార్యులు అక్కడ చెప్పబోతున్నాడు దాని చేత ఇక్కడ విధానాన్ని అంగీకరించి సమాధానము చెప్పామని తెలుసుకోండి అక్కడ ఎలాగ చెప్తున్నాడు ఇక్కడ కార్యానికి విగానాన్ని అంగీకరించాం కారణాన్ని మాత్రం విగానం లేదు అని భ భవేదీ కార్యశ విగీతత్వం అప్రతిపాద్యత్వా ఇక్కడ కార్యం అనేది ప్రతిపాద్యం కాదు కార్యం అనేది ప్రతిపాద్యం కాదు అందుచేత దాని విషయంలో విగీతత్వం అంటే విరుద్ధమైన మాట విరుద్ధమైన మాట ఉంటే ఉండొచ్చు కూడా కార్యం విషయంలో మేము ప్రతిపాద్యం చేయట్లేదు ఎందుకంటే కార్యం కాదు ఇక్కడ కావాల్సింది కార్యానికి కారణాన్ని చెప్ చూపిస్తున్నాం కారణం అనే బ్రహ్మస్వరూపాన్ని తెలియపరుస్తున్నాం కనుక ఇక్కడ కార్యం అనేది ప్రతిపద్యం ప్రతిపాద్యం కాదు అందుచేత దాని విషయంలో విరుద్ధమైన మాటే ఉంటే ఉండొచ్చు కార్య విషయంలో విరుద్ధమైన మాట ఉండొచ్చు వేరువేరుగా ఏదో చెప్పచ్చు నహి అయం సృష్టి ఆది ప్రపంచ ప్రతిపిపాయషిత ఈ సృష్టి మొదలైన దానికి ఈ సృష్టి మొదలైన దానికి సంబంధించిన విస్తృతమైన వివరణ సృష్టి మొదలైన వాటికి సంబంధించిన విస్తృతమైన పూర్తి విచారణ ఏదైతుందో అది ప్రతిపాదించాలని ఉద్దేశం ఇక్కడ మేము చెయ్యడం లేదు సృష్టిని గురించి సృష్టి కార్యం గురించి పూర్తిగా విస్తృతంగా బాగా విచారించాలని ఆ ఉద్దేశం చేత మేము సూత్రకారులు కానీ మేము కానీ దాని గురించి మేము ప్రయత్నం చేయట్లేదు అది మా ఉద్దేశం కాదు నహి తత్ ప్రతిబద్ధ కశ్చిత్ పురుషార్థ దృశ్యతే శ్రూయతే వా దానివల్ల కలిగే ఏ పురుషార్థము ఎక్కడా కనిపించడం లేదు దీనివల్ల కార్యం గురించి విచారించి కార్యం గురించి దాని గురించి విస్తృతమైన చర్చ చేస్తే దానివల్ల ఏ పురుషార్థం ఎక్కడైనా వస్తుందని కనిపించింది ఆ శృతుల్లో స్మృతుల్లో ఎక్కడా దానివల్ల ఏ మోక్షము రాదు పురుషార్థం అంటే మోక్షం ఏ పురుషార్థము రాదు దృశ్యతే శృయ్యతేవా కనిపించడం లేదు వినిపించడం లేదు వేదాల్లో ఎక్కడా వినిపించట్లేదు శృతిలో ఎక్కడ కూడా వాక్యాలవి కనిపించడం లేదు అని చెప్పాడు నచ కల్పయతం సక్యతే పోని ఏదైనా క్రొత్తగా కల్పిద్దామంటే క్రొత్తగా కల్పించడం కూడా సత్యం కాదు ఎందుకంటే శృతి వాక్యాలు ఎలా ఉన్నాయో ఆ రకంగానే చెప్పాలి శృతి వాక్యాలు కార్యమైన సృష్టి గురించి చెప్పడానికి తాత్పర్యం కాదు కారణమైన బ్రహ్మం గురించి చెప్పడానికి తాత్పర్యం ఉంది అందువల్ల కారణమైన బ్రహ్మాన్ని తెలియచేయడానికి వచ్చాయి కాబట్టి కార్యమైన ఈ జగత్తు గురించి ఊరికే విస్తృతంగా విచారించి 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 అది కేవలము పురుషార్థము లేని వ్యర్థప్రాయాసైపోతుంది కొని కొత్తగా ఏదైనా కని విచారిద్దామంటే కొత్తగా కల్పించడం కూడా తప్పు అది సరికాదు అని చెప్తున్నాడు ఉపక్రమ ఉపసంహారాభ్యాం తత్ర బ్రహ్మ విషయై వాక్యై సాకం ఏకవాక్యత గమ్యమానత్వాత్ ఉపక్రమ ఉపసంహారాల చేత ఉపక్రమ ఉపసంహార ఉపక్రమంలో ప్రారంభంలో ఎలా ఉంది అంతంలో ఎలా ఉంది ఏ ఉపనిషత్తులు తీసుకున్నా లేకపోతే భగవద్గీత తీసుకున్నా ఏ రకంగా తీసుకున్నా ఉపసంహారము ఉపక్రమము వీటి చేత ఈ సృష్ట్యాది ప్రపంచ వాక్యానికి బ్రహ్మకి సంబంధించే వాక్యాలతో ఏకవాక్యత తెలుస్తుంది కదా ఈ సృష్టి ఆది కల్పనకి బ్రహ్మకి ఉన్న సంబంధం ఏమని ఏమని సంబంధం బ్రహ్మమే కారణము కార్యమైన సకల చరాచర జగత్తులంతటికీ బ్రహ్మమే కారణము అని బ్రహ్మమే కారణమనే చెప్పడానికి సృష్టికి అది ఏకవాక్యత కనిపిస్తుంది కదా అందువల్ల వేదాంతాల్లో ప్రతిపాద్యం బ్రహ్మమే కానీ సృష్టి ఆది ఏవైతున్నాయో ఆ సృష్టి అదికులు కాదు కావున దాని గురించి అంతగా పట్టించుకోవలసిన అవసరం లేదు నువ్వు ప్రతి ఉపనిషత్తుల్లోనే తీసుకుని వచ్చి ఒక దాంట్లో సృష్టి క్రమం ఇలా ఉంది ఇంకో దాంట్లో సృష్టి క్రమం అలా ఉంది అని అన్ని ఉపనిషత్తులు చూపించావు సృష్టి క్రమం ఎందుకయ్యా బాబు సృష్టిని జరి చేసే బ్రహ్మ గురించి విచారణ ఇది బ్రహ్మ ప్రకరణం బ్రహ్మ ప్రకరణం దర్శయతి చ సృష్టి అది ప్రపంచస్యా బ్రహ్మ ప్రతిపత్తి అర్ధత్వా ఈ సృష్టి ఆదులతో కూడుకున్న ప్రపంచం కూడా ఈ సృష్టి ఆదులతో కూడుకున్న ఈ ప్రపంచం కూడా బ్రహ్మ విషయం తెలుసుకోవడం కోసమే అనే విషయము మేము చెప్పబోతున్నాం ఈ సృష్టియాదులతో కూడుకున్న ప్రపంచం దేనికి ఎందుకు ఇవి చెప్తున్నావు బ్రహ్మ విషయాన్ని తెలియచేయడానికి బ్రహ్మ విషయము దీనికి కారణం బ్రహ్మ కారణ కారణరూపమైన బ్రహ్మము చెప్పు తెలియచేయడానికే సృష్టి ఆది విచారణ కొంత చేస్తున్నాం అది మీకు చెప్పబోతున్నాం అంటున్నాడు అవోచామ చెప్పబోతున్నాం అన్యే ఏమి ఇప్పుడు చెప్తున్నాడు అన్నేన సోమ్యా అన్యేన సోమ్యా శృంగే నాపమూల మన్విచ్ఛ అద్భి సోమ్యా శృంగేనా తేజో మూలమన్విచ్చ తేజసోమ్యా ఇది చాందోగ్య ఉపనిషత్తు మూడు ఎనిమిది నాలుగు చాందోగ్య ఉపనిషత్తులో ఇది వచ్చింది అక్కడ ఆరు ఎనిమిది నాలుగు అక్కడొచ్చింది అన్నేన సోమ్య శృంగేన అపో మూల మన్విచ్చ ఏ సౌమ్య నాయనా పృథివీ అనే కార్యంతో జలమనే కారణాన్ని తెలుసుకో ఏం చెప్పాడు కార్యాన్ని బట్టి కారణాన్ని చెప్తున్నాడు కారణాన్ని చెప్పం కోసం కార్యం వచ్చిందే కానీ కార్యం అనేది చి ఇక్కడ చర్చి కాదు కారణాన్ని వెతుకుతున్నాం జగత్తుకి కారణం బ్రహ్మ అంతేకాని జగత్తు అనేది ఒక దాంట్లో ఇలా చెప్పింది దాంట్లో చెప్పింది ఈ చర్చ మాకు అక్కర్లేదు ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు కూడా అదే చర్చ ఉపనిషత్తు ఏం చెప్పింది చాందోగ్యంలో నాయనా అన్నేన అన్నేనా అంటే పృథవి ఆ పృథివీ అనే కార్యం చేత ఆపో మూలమన్విచ్ఛ జలము యొక్క కారణాన్ని తెలుసుకో జలము యొక్క కారణం చేత పృథివి పుట్టింది తేజస్సు యొక్క కారణం చేత జలం పుట్టింది అందుకంటే అందులోని తేజో అందులో నాయన పృథివి అనే కార్యముతో జలమనే కారణాన్ని తెలుసుకో అద్భి సౌమ్య శృంగేన తేజో మూలమన్విచ్చ జలమనే కార్యం చేత కారణమైన తేజస్సు యొక్క మూలాన్ని తెలుసుకు పృథివీ అనే కార్యముతో కార్యముతో జలమనే మూలాన్ని తెలుసుకో జలమనే కార్యముతో కారణమైన తేజస్సు యొక్క మూలాన్ని తెలుసుకో సౌమ్య శృంగేన సన్మూలమన్విచ్చ తేజస్సు అనే కార్యము చేత సద్బ్రహ్మము అనే మూలాన్ని ఎరుగు సద్బ్రహ్మము అనే మూలాన్ని ఎరుగు అని శృతి అందులో కార్యమని మనము పిలుస్తున్నది అది కారణము చేత కల్పించబడిందని తెలుసుకో కారణమే ఆ కార్యాన్ని చూపిస్తుంది పృథివీ ఎలా వచ్చింది అంటే జలము మూలము అది కారణము కార్యమే కారణాన్ని చూపిస్తుంది జలం ఎలా వచ్చింది అంటే తేజస్సు తేజస్సు ఎలా వచ్చిందంటే బ్రహ్మము అని ఈ రకంగా చూపించింది మృదాది దృష్టాంతైశ్చ కారణేన అభేదం వదితుం సృష్ట్యాది ప్రపంచ శ్రావ్యత ఇది గమ్యతే అలాగే మట్టి నుంచి తయారైన కుండలు కొండలకి మట్టి కారణం ఆభరణాలు ఆభరణాలు తయారవడానికి బంగారము కారణము ఏ గొడ్డలి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి తయారవడానికి ఇనుము కారణం అలా మట్టి మొదలైన దృష్టాంతాలను చూపించింది ఈ చాందోగ్యోపనిషత్తు ఆ దృష్టాంతాల చేత కార్యము ఏదైతే ఉన్నదో అది కారణము కంటా వేరుగా లేదు అని చెప్పడం కోసమే సృష్టి ఆది ప్రపంచ శృతిలో చూపించింది సృష్టి గురించి చెప్పే శృతులన్నీ కూడా కారణాన్ని అన్వేషించడానికే చెప్పాయి కారణాన్ని అన్వేషించడానికే చెప్పాయి కార్యమని మనం పిలుస్తున్నది అది కారణంలో ఇలా కల్పించబడింది కారణమే నానా రకాలుగా కార్యాలుగా తోస్తున్నదని వేదాంతుల యొక్క సమ్మతం కారణమే కార్యాల రూపకంగా తోస్తున్నది ఉన్న మట్టియే అనేక రకమైన కుండలుగా బాణలుగా పిడతలుగా కారణమైన మట్టియే తోస్తున్నది కారణమైన బంగారమే ఆభరణాలుగా తోస్తున్నది ఆభరణం యొక్క నగ నకసిక పర్యంతం ఎక్కడ వెతికినా చివరి కొన వరకు బంగారమే ఆ ఆభరణం అనే రూపం బంగారాన్ని వదిలి లేదు బంగారమే ఆభరణంగా కార్యరూపకంగా కనిపించింది అలాగే మట్టియే కార్యరూపకంగా కుండలుగా కనిపించింది అలాగే బ్రహ్మమైన కారణమే జగత్రూపకంగా కనిపిస్తున్నది అని చెప్పడానికి వచ్చే శృతులు అని అంటున్నారు అని తదాచ సంప్రదాయ విధో వదంతి ఆ రకంగానే సంప్రదాయ విధులు వాళ్ళు కూడా అలాగే చెప్తున్నారు సంప్రదాయ విధులు ఎవరు గౌడుపాదాచార్యులు సంప్రదాయ విధో వదంతి సంప్రదాయ విధులు ఎవరైతే ఉన్నారో గౌడు వారు కూడా ఇలాగే చెప్తున్నారు ఏమని ముల్లోహా విస్ప్ విస్పులింగా సృష్టిర్వాచోదితన్యథా సృష్టిర్వాచోదిత్య ఉపాయస్సో అవతారాయ నాస్తిభేదనా మాండూక్య కారిక అద్వైత ప్రకరణం మూడవది ఇరవై ఐదవ కారిక గౌడపాదాచార్య కూడా అదే విషయం చెప్పారు అని శంకరాచార్యు వారు చూపించారు ఏమంటే ముల్లోహ విస్పులింగాద్యై మృతిక చెప్పాను కదా మృతికని తీసుకుని చెప్పారు లోహాన్ని తీసుకుని చెప్పారు బంగారము ఇనుము ఇలాగా అలాగే మిణుగురులు అంటే అగ్ని కణాలు ఒక అగ్ని ప్రజ్వలించబడుతున్న అగ్నిని ఒక కట్టి వేస్తే అగ్ని నుంచి కణాలు ఏ రకంగా బయట వస్తాయో వెదజల్లుతాయో ఆ రకంగా సృష్టి అనేది కలిగింది అని ఆ రకంగా కూడా చెప్పింది ఇలాగ దృష్టాంతాలతో చెప్పింది అలాగ దృష్టాంతాలతో ముల్లోహ విస్పులింగాజ్యై ఇటువంటి దృష్టాంతాలతో సృష్టిర్వా చోదితాన్యథా వేరువేరుగా వేరువేరు స్థుతుల చేత ఏ సృష్టి చెప్పబడిందో ఏ సృష్టి చెప్పబడిందో ఇలా అది ఉపాయ అవతారాయ కేవలము బుద్ధియందు సులభంగా అర్థం అవ్వడానికి ఉపాయం మాత్రమే సో అవతారాయ అంటే సో అవతార అంటే అవతరింప చేయడానికి బుద్ధిలో తెలియచేయడానికి అందువల్ల బుద్ధి బుద్ధియందు సులభంగా అర్థం అవ్వడానికి ఈ రకమైన కారణకార్య ప్రక్రియని ఈ రకంగా ఉపాయ రూపకంగా తీసుకుంది నాస్తి భేద కథాంచనా వాస్తవంగా అయితే ఏ భేదము లేనే లేదు కారణము కార్యము అనే భేదము లేదు ఆ యొక్క కేవలం బుద్ధియందు సులభంగా అర్థమవ్వడానికి ఈ రకంగా కార్యరూపకంగా చూపిస్తున్నది అని మాండూక్య కారికాకారులు గౌడపాదాచారి చెప్పారు